హే ముసలావిడ ఇక్కడే ఉంటున్నారు కదా, చెట్టు కింద అవ్వంటే ఈమెనేనేమో ఇక్కడ చెప్పారు, ఒకసారి ఆపండి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 15 సంవత్సరాలుగా ఒక చెట్టునే తన ఇంటిగా చేసుకుని ఆ చెట్టు కిందే ఉంటుంది. నేను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక వీడియో అంటే ఒక స్టోరీ కోసం చెప్పి ఇక్కడ దాకా వచ్చి వెళ్తూ ఉంటే మాకు మధ్యలో తిని కనపడ్డారు. ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది పూర్తిగా అన్ని గదిలో ఒక ఇల్లు ఎలా ఉంటుందో ఆ చెట్టు కిందే ఆవిడ ఇల్లు ఏర్పాటు చేసుకున్నారట. ఇక్కడ అడిగినా కూడా అదే చెప్తున్నారు, ఆవిడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది అని. కానీ ఎందుకున్నారేంటో ఆవిడ మాటలోనే విని తెలుసుకుందాం. పదండి, ఆవిడతో కాసేపు మాట్లాడదాం. అవ్వా నమస్కారం. బాగున్నావా? బాగున్నా. ఇట్లా వెళ్తుంటే కనిపించావు నువ్వు, ఇదే మీ ఇల్లు అంట కదా? ఇదే మాది. అదేంటి మరి ఇల్లు లేదా మీకు? లేదు, పడిపోయింది అంతా. ఎక్కడ ఉండేది ఇల్లు? ఇల్లు ఉండేది అద్దెంగి దగ్గర, పొరపాటు పొరపాటు తాళ్ళూరు దగ్గర. ఇల్లు పడిపోతే ఇక్కడికి వచ్చేసావా? అద్దం కంటే ఎక్కడో వేరే ఊరు కదా, చాలా దూరం కదా. ఎనకొండ దగ్గర, ఎనకొండకి వచ్చి ఎనకొండ నుంచి వస్తే నేరుగా అద్దెంకి, అద్దెంగి నుంచి కొరపాటు పొరపాటు తాళ్ళూరు, తాళ్ళూరు నుంచి మా ఊరు. అంత దూరం నుంచి మరి ఇక్కడ ఈ గద్వాలిలో ఇక్కడ ఎందుకు వచ్చావు ఈ జిల్లాకి? ఏంది కరమలాకే వచ్చాను. వస్తే టీవీ ఇచ్చారు నన్ను. ఎన్నేళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? 45 ఏళ్ళు నేను వచ్చి ఈ చెట్టు కింద ఉండడం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు? 70 75 ఉంటాయి. 75 సంవత్సరాలా? అయినా బాగున్నావు, చక్కగా యాక్టివ్ గా ఉన్నావు, అన్ని నీ పనులు నువ్వే చేసుకుంటున్నావు కదా. కూలి కావాలి కదా నాకు. మరి ఎలా వస్తాయి డబ్బులు? ఎట్లా నీకు మరి ఇవన్నీ? ఏదైనా మీ బట్టి చూసే వాళ్ళు 20 10 30 50 100 అయితే వాడుకుంటారు. కొబ్బరి నుండి తెచ్చుకొని మంచి నుండి తెచ్చుకొని మంచి డబ్బు అక్కడ కట్టేస్తుంది. అసలు మంచి ఇలాంటి అన్ని సమకూర్చుకుని గదులు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటాం. మీ బట్టి అందరికీ ఇల్లు చక్కగా అన్ని దాచుకొని అవి అన్ని తెప్పించుకొని పెట్టుకుంటున్నా. పెళ్ళయిందిగా మీకు? పెళ్ళి పిల్లలు కూడా. పిల్లలు మరి చూసుకోలేదా? ఒక అబ్బాయి బావిలో పడి చచ్చిపోయాడు, అమ్మాయి క్యాన్సర్ వచ్చి అబ్బాయి చచ్చిపోయి అందరు పైకి పోయి వచ్చేసారు. ఏడున్నది మనకు తెలియదు. మీ ఆయన మరి? మా ఆయన కూడా పైకి పోయి వచ్చాడు, ఏడున్నాడు. మరి మన తెలుసు, మన దగ్గరికి రాలా ఇంకా ఎవరు. 75 సంవత్సరాలు తలాజ్ని బియ్యం పెట్టారు, కంట్రో బియ్యం. అది కంట్రో బియ్యం లావు మొదట బియ్యం వచ్చేసాడు, లావుగా దుబ్బ బియ్యం ఈ బాల ఎరక్క కడుపు నింపు తిల్ల రాత్రి సద్దాలు ఉంచుకొని తిని పప్పు వేసి పప్పు వండుకున్నా సద్దాలు తిని ఇంకా ఉండా సాయంత్రం వండుకొస్తుంది, మళ్ళీ ఇంజ వండుకొస్తుంది. నీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ ఏం రావట్లేదా? పెన్షన్ అంటే? పెన్షన్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా డబ్బులు. ఏమి ఇవ్వలేదా? మరి ఎంతమంది టీవీలో చూపిస్తున్నావు కదా వచ్చి ఇట్లా ఉన్నావేంటి అని ఎవరు అడగలేదా? ఎవరు అడగలేదు, రాలేదు, ఇవ్వలేదు మనకి. అంటే నీకుందా ఎక్కడికన్నా ఎల్లుందామని? ఎక్కడికన్నా తీసుకెళ్తే వస్తావా? మరి వెళ్దాం, వస్తావా హైదరాబాద్? వస్తావా? ఎక్కడ వదిలిపెడితే వస్తా ఉంటా. ఇప్పుడు నువ్వు పని కూడా ఏం చేయలేవు, రిలాక్స్ హ్యాపీగా ఉండాల్సిన టైం ఇది. చేయలేదు ఏదో అంటే వాళ్ళు టీవీ దాచుకొని ఏదో పండ్లు కొనుక్కొని తినాలన్న బుద్ధి పుట్ట రోజు 20 రూపాయలు టిఫను, కాఫీ 5 రూపాయలు, 15 రూపాయలు టిఫను, 20 రోజు 20. ఏడుకి రావాలా? మరి మధ్యాహ్నం భోజనం వండుకుంటా. వండుకుంటావు? బియ్యం ఎవరన్నా ఇస్తే? బియ్యం ఎవరన్నా ఇస్తే వండుకుంటావా? తలాన్ని పెట్టారు, దుబ్బ అది ఆడ పెట్టుకుని వారయ్యారు కదా అరువులో పెట్టుకుని పెట్టుకున్నా. కొంచెం కొంచెం తెచ్చుకుని ఇక్కడ వండుకుంటావు? చదువు అవ్వా. మరి ఇక్కడ బాత్రూమ్ లేదు కదా, నువ్వు వెళ్ళాలంటే ఎట్లా పోతావు? అంటే పక్క చేసి స్నానం చేయడానికి. స్నానం చేయడానికి పోసుకుంటా, తడిగుడ్డల మీద పోసుకొని ఆ బోరింగ్ కాడ సన్నీళ్ళు పోసి అభివృద్ధి పోసుకొని ఇంకా ఈ తడిగుడ్డల మీద ఇడిసి బావులకు గుడ్డలు కట్టుకుంటా. ఏంటో పరిస్థితి నిజంగా. దొడ్డి లేదు, దావలేదు, ఏమి లేదు. కాదు నీకు ఎప్పుడన్నా అనారోగ్యం అయింది అనుకో, బాగాలేదనుకో, ఒక్క దానివే కదా ఉంటున్నావు. ఎవరన్నా పోతే ఒకరు పారేస్తారు, పారే కొంచెం చెట్టు కింద చెప్పు. లేదు ఒంట్లో బాగోపోతే అంటే ఎవరు ఒకరు పక్కన వాళ్ళు అట్ట ఎదురు చూపించి తాళ్ళు వడ్డీపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పోతుంది, డిస్పెంపీలో వాళ్ళు ఇస్తే తింటా. కాదు రాత్రిపూట ఎక్కడ పడుకుంటావా? రాత్రిపూట అది డాబా కాదు, ఆ మెట్ల మీద పడుకుంటాడు, తలుపు బయట ఆ మెట్లు కాడ పడుకుంటా కింద.
మరి వర్షం పడింది అనుకో ఎట్లా మరి చెట్టు కింద మధ్యాహ్నం పూట బాగా ఎండ వస్తుంది కదా మరి అప్పుడు ఏమైనా అక్కడికి వెళ్ళిపోతావు రాలిపోద్దాం రాలిపోతే నువ్వు చక్కగా ఉంచుకున్నావు తెలుసా మీ ఇల్లు అసలు మామూలుగా ఇల్లులు ఎలా ఉంటాయి రాగానే వచ్చి కాలు కడుక్కోవడానికి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వంట గది ఉంది ఇక్కడ దేవుణ్ణి కూడా పెట్టుకున్నావు చక్కగా ముగ్గు కూడా వేసావు ఇంటి ముందు నవ్వుతావేంటి నిజంగానే నాకు నేర్పిస్తావా ముగ్గు వేయడం నాకు వస్తుంది ఏదో పిచ్చికెత్త పిచ్చికెత్తలా అంత చక్కగా వేసావు చూడు నాకు పాలం గొప్పదు నీకున్న వయసుకి నీ ఓపికి ఒంగుని అంత పెద్ద ముగ్గేసావంటే చాలా గ్రేట్ అవ్వను మార్చిందంటే అన్నం నిలబుద్ది కాదు ఒండి బుద్ధి కాదు చల్లు పేడ ఆడాడో తిరిగి తీసుకొచ్చుకొని చల్తా కళ్యాణ చల్తా వీటి కోసం వెళ్ళి పేడ తెచ్చుకుంటావా ఎవరింటికైనా ఎక్కడన్నా రోడ్డు కట్టు బాగా కదా పోయి తెచ్చుకొని చల్లుకుంటా అవా మేమైతే పండగలు అవి చక్కగా జరుపుకుంటాం మరి నీకు పండగలు ఏమన్నా వచ్చిన పండగ చేయలేదమ్మా ఏమి రావు వచ్చి కానీ మర్చిపోయాను అన్నీ మర్చిపోయాను ఏమన్నా బుద్ధి పుట్టే పది రూపాయలు కొరకొచ్చుకొని ఒట్టేసుకుంటా ఇప్పుడు ఏంటంటే ఈ స్థలం నీది కాదు కదా ఎప్పటి నుంచో ఉంటున్నావు కానీ నీది కాదు కదా ఎవరైనా వచ్చి మరి ఇక్కడ వెళ్ళిపో ఉండొద్దు అవ్వా నువ్వు అంటే ఏం చేస్తావు మరి అది కాదు తిరగళ్ళు రోజు అమ్ముతా చూడు వాళ్ళు వస్తే ఇంక కలిసి మెలిసి ఉంటాము వాళ్ళదే టీ పోయి పోషిస్తారు ఫ్రెండేనా నీకు ఫ్రెండేనా టీ పోషిస్తారు తన మనం వాళ్ళే పెట్టిస్తారు తింటా ఉంటా వారే చూసుకుంటారు బట్టలు మరి ఎవరిస్తారు చీర బట్టలు ఉన్నాయి బట్టలు కంట్రోల్ చీరలు ఇచ్చారు ఈ కంట్రోల్ చీరలే కంట్రోల్ చీరలే ఇవి అట్లే మూసొస్తుంది ఉన్నాయి కంట్రోల్ చీరలే ఉన్నాయి అన్ని ఇచ్చారు తల ఒకటి ఇచ్చారు కంట్రోల్ చీరలు కొరకు వచ్చి ఇచ్చారు అవి అట్టే ఇస్తారు కదా ఇస్తారు ఈ పరికరం రావు చది కాకటలా నాచురల్ కావాలి బాగా అవును ఇప్పుడు అలాంటి నాచురల్ పెద్ద అన్నయ్య కదా నాచురల్ అది ఉండిండా వచ్చారు ఇచ్చారా కదా అవును గాజులు వేసుకున్నావు రబ్బర్ గాజులు గాజు ఓ గాజు వేసుకుని చాలా పోయి చల్లంగా పోయి అయిపోయాయి ఎవరైనా వస్తే మరి మీ ఇంటికి ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి ఎవరైనా వచ్చారనుకో కొత్తగా నిన్ను చూడడానికి ఇప్పుడు మేము వచ్చాము అట్లా ఎవరైనా వస్తే ఏం చెప్తావు ఎవరు వచ్చిపోయారంట అంతేనా భలే నవ్వుతున్నావు తెలుసా నువ్వు ఎవరు వచ్చిపోయారు హైదరాబాద్ వాళ్ళు గుంటూరు వాళ్ళు వచ్చిపోయారో చెబుతా హైదరాబాద్ వాళ్ళు వచ్చిపోయారనుకుంటావా సుమన్ టీవీ మాది సుమన్ టీవీ సుమన్ టీవీ సుమన్ టీవీ సుమన్ టీవీ చదువుకున్నావా అవ్వ నువ్వు చదువుకోలేదా అసలు పేపర్లో బొమ్మ చూస్తా మరి టీవీ అలా ఏమైనా చూడాలనిపించింది అనుకో సినిమాలు అవేమన్నా ఎట్లా మరి నేను చూడలేదమ్మా నాకు చూస్తే తలలు నొప్పి మెడలు నొప్పి చూడను అప్పుడు వయసు అప్పుడు చూసా కానీ చూడలేను కాసే చూసేటప్పుడు తల నొప్పి పీకు తల పీకుంది మెడలు నొప్పులు అదొకటి ముందు టీ లేని మరి కొండలేనమ్మా ఏం చేసేది మొన్న టీ లేక గంజైన చక్కెర వేసుకొని గంజి అని తాత ఉత్తడే కాసాని తాత టీ లేని మరి కొండలేని తల్లి టీ మాత్రం ఉండాలి ఉండాలి అన్నం లేకపోయినా ఉంటా అన్నం లేకపోయినా ఉంటాను టీ మడికి లేని ఉండలేను నీకేం ఇష్టం తినడానికి ఏం తింటావు బాగా ఇష్టంగా ఏం తింటావు ఇష్టంగా నువ్వు తింటే అన్ని తింటావు కానీ ఏమైనా తింటావా ఇలా ఎవరో ఒకరు వచ్చి ఇచ్చిపోతూ ఉంటారు టీ వరకు లేదు అవి వరకు తాగాల్సి ఇప్పుడు ఈ వీడియో తర్వాత చాలా మంది వచ్చి ఇగో ఇట్లా వృద్ధాశ్రమాలు అవి ఉంటాయి కదా వాటి దగ్గరికి తీసుకువెళ్తాం రావా అంటే వెళ్తావు మరి ఈ వీడియో వచ్చిన తర్వాత అడుగుతారు అవ్వా నువ్వు ఇక్కడ చెట్టు కింద ఉండొద్దు బాగాలేదు పరిస్థితి మా ఇళ్ల దగ్గర ఉండని చెప్పి అనాథాశ్రమాలు గానీ వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్తారు మరి వస్తావా బాగుంటే ఉంటా బాగా బాగుండడం అంటే వాసనగా డబ్బుగా ఉంటే చేతగా ఉంటే వండును నువ్వు ఎంత నీట్ గా పెట్టుకున్నావు అంటే నీకు నీట్నెస్ ఎంత ఇష్టమంటే బాగుంటే ఎట్టుంటే ఉంటా లేరు ఎట్లా వండు లేరు ఉంటారు మంచిగా చూసే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది మరి అట్లా తీసుకెళ్తే వస్తావా చూద్దా మా ఇంటికి వస్తావు పోనీ ఏ ఊరు నువ్వంటే ఊరు పేరు చెప్తేనే వస్తావా హైదరాబాద్ మాది హైదరాబాద్ ఇక్కడే మాది అత్తారిల్లు గద్వాలే కానీ పని చేసుకునేది హైదరాబాద్ లో వస్తావు మరి పని చేయలేదు కదా నువ్వు చేయొద్దు నేను పని చేసుకొస్తా నువ్వు మా ఇంట్లో ఉండు ఉంటావు మరి చిన్న కొడుకున్నాడు నాకు చూసారా ఆమెకి ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు అది ఒక్కటి మాత్రం నాకు క్లియర్ గా అర్థమవుతుంది వెంటనే మొహం కిందకి పెట్టేసింది చూడండి నేను రాను అని మొహం మీద చెప్పలేక చాలా గ్రేట్ నువ్వు
ఒంటరి దానివైనా ఇంత ధైర్యంగా ఉంటున్నావు. నీకు ఎవరు రాత్రిపూట్లో ఎవరన్నా రావడం గానీ ఎవరన్నా బెదిరించడం గానీ సామాన్లు చిన్న చిన్న ఎత్తుకెళ్ళిపోవడం గానీ చేయరా? ఎప్పుడన్నా అయ్యో ఒక్కదాన్నే మిగిలిపోయానే నేను ఒంటరిదాన్ని అయిపోయానే అని అనిపించిందా? లేవనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు కదా, నీతో మాట్లాడుతుంటే నాకు ధైర్యం వస్తుంది. నేనేమంటే ఎన్నో దాచుకుంటా, ఏడ్చుకుంటా, అంతే పడుకుంటా. ఖచ్చితం ఇల్లు లేదు, స్నానం చేయడానికి దొడ్డి లేదు. ఎంత ఇబ్బందో కదా, అట్లా దొడ్డి లేదు ముందు కాదు, ఇట్లా దడిలా కట్టుకోపోయావా? ఇక్కడ నా చేత కాదు కట్టుకోను. ఎంతమంది చూస్తున్నారు, కొంచెం అయినా కట్టలేదు. గుడ్డలతో గుడ్డల మీద అట్టే పోసుకుంటాను, జమ్మి ఎట్టే గుడ్డల మీద పోసుకుంటాం. ఏదో వచ్చి చేస్తాను, ఇటు చేస్తాను గుడ్డలు. ఇప్పుడే మీరు వచ్చే ముందుగానే పోసుకుంటాను. తడి బట్టలు ఉన్నాయి కదా, అది పోసుకున్నా బోరింగ్ కాడ పోసుకొని ఇచ్చా. మీరు వచ్చే ముందుగానే పోసుకుంది. అది బాబాయ్ రా, ఏ వెళ్ళిపోయావు? వెళ్ళిపోయావు బాబాయ్, నువ్వు రా. మా బాబాయ్ బాబాయ్ వచ్చా. మీ బాబాయా? రామాపురం. ఏంటండి అంటే తిన్న పరిస్థితి ఏంటి? మీరు ఇక్కడ స్థానికులు అని విన్నాము. ఏమైతే దా దగ్గర ఒక 40 ఏళ్ళు, నేను కాబట్టి కూడా 35 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఈ చెట్టు కింద అంటే ఒక 10 ఏళ్ళు వెళ్ళిపోయా. వాళ్ళ ఆయన అప్పుడు పెద్ద వ్యాపారస్తుడు, మంచి వ్యాపారస్తుడు, మంచిగా వ్యాపారంలో మంచిగా ఉన్నాడు అనుకోకుండా వాళ్ళందరూ ఇదైపోయినారు కాబట్టి ఈమెకి ఎవరు వీళ్ళ సెటర్స్ వాళ్ళల్లో ఉండరు కాబట్టి ఎవరు పట్టించుకుంటట్లేరు ఆయన బాబు. ఇక్కడికి వస్తారు ఈ చెట్టు కింద ఉంటుంది, లేకుంటే కా సెటర్లో ఈ సెటర్లో సాయంత్రం కానీ మా అంగడి కాళ్ళు అలా కొనుక్కుంటుంది పనుకొని ఆమె జీవితం చేస్తుంది, కాలక్షేపం చేస్తుంది. ఆమె వాళ్ళ బంధువులు ఉండరు కానీ వాళ్ళు పట్టించుకుంటట్లేరు, ఈ ఊర్లో ఉండరు. పట్టించుకోరు లేరు ఆమె. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేదా ఇప్పుడు? అంటే ఇన్నేళ్ళ నుంచి ఉంటుంది కదండి, మరి మీరు అడగలేదా ఇట్లా ఉండమని అడిగారా మీరు? ఓ చాలా మంది డాక్టర్లు కూడా వేరే వాళ్ళు వచ్చింది, అనాసారంలా ఏమో ఉండరు కదా, అక్కడ తీసుకుపోదాము అని ఇండ్రి. ఆయన కూడా పోకపోయి ఏమా మన మాయలుడు ఉండి దుప్పటి పట్టణం ఏమిచ్చి ఫోటోలు దింపించింది. అంటే ఏంటి తిను ఎక్కడికి రానంటారు, ఉండలేరా? ఉండలేదు ఏమా, ఎక్కడైనా పోవాలని ఆలోచన చెప్తే కూడా పోలే. ఓ సార్లు ఎంఆర్ఓలు వాళ్ళలో వచ్చింది ఒకసారి, వాళ్ళ చీట కూడా పోలే. మరి అడిగారంట పెద్దోళ్ళందరూ వచ్చి ఎందుకు వెళ్ళట్లేదు? ఇష్టం లేదంట. పోదు ఆయన మొత్తం మీద అయితే ఒక్కటే జీవితం చూడమ్మా, ఎవరు ఆసరి లేని జీవితం అంటే చెట్టే ఆధారము, చెట్టే ఆమె జీవితం. అసలు చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. ఉన్న వాళ్ళు ఏమో అట్లా ఉండరు, లేని వాళ్ళకేమి పరిస్థితి. ఆయన పరిస్థితి అట్లా ఉంది. ఇక్కడ ఈ షట్టర్లు ఇవన్నీ వీళ్ళవేనా? ఎవరు లేరు, ఎవరు లేరా? ఇంకా మరి అప్పుడు అంత బాగా వ్యాపారం చేశారు కదా, మరి వీళ్ళకి ఆస్తి అంటూ ఏం లేదా? ఆస్తి లేదేమేమో. అప్పుడు పెద్ద అబ్బాయిని వాళ్ళ ఇలా భర్త పేరు పెద్ద అబ్బాయి, ఆయన పేరే పెద్ద అబ్బాయి. వడ్ల వ్యాపారము ఎక్కువ భారీ వ్యాపారం చేస్తాడు. అప్పుడు ఒక పెద్ద అబ్బాయి చెప్పినట్టే లారీ ఎత్తి చంపిస్తున్నాడు, అట్లా ఉండి ఆమె చేస్తారు. వాళ్ళ కొడుకు కూడా కొంచెం అమాయకు లెక్క అట్లా అయిపోయినాయి. కొడుకు ఒక్కడేనా ఉండేది? ఇంకా ఎవరు లేదు మా ఆమె జీవితమే మా భాగ్యం. చెట్టు కిందే చెట్టు, ఇప్పటికైతే 1-2% ఆమె చెట్టు ఆధారపడి ఉండా. అదే అంటుంది ఇంక ఇక్కడే ఉంటాను, ఎవరు వచ్చినా. ఇంకెవరైనా వస్తే ఓ అబ్బాయి బాబాయ్ ఎవరితో 100 రూపాయలు ఇప్పింది, 100 రూపాయలు తీసుకుంటుంది, 50 రూపాయలు తీసుకుంటుంది. ఆమె మంచిగా ఏదో చేసుకుంటుంది, తింటుంది. మళ్ళీ ఓ ఇంటికాడ పోయి బువ్వ అడిగేది కాదు, ఓ ఇంటికాడ పోయి ఇట్లా చేసేది కాదు. అవ్వా మరి మేము సుమన్ టీవీ తరపు నుంచి వచ్చాం కదా, ఒక వృద్ధాశ్రమం ఉంది అక్కడ మాట్లాడతాము, అక్కడ చక్కగా నీట్గా ఉంటుంది, వెళ్తావా మరి అక్కడికి? ఏ ఊరికాడ? హైదరాబాద్ దగ్గర. మరి అక్కడ ఇక్కడ ఉంటావా, గద్వాల్లో మాట్లాడమంటావా ఎక్కడైనా వృద్ధాశ్రమంలో? మరి ఎక్కడ ఉంటావు, ఏ ఊరో చెప్పు, ఆ ఊరు అద్దంకి వెళ్తావు. మరి అద్దంకి ఎవరు ఉన్నారు? మరి ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఇక్కడ అంత మంచిది కాదు కదా, నీకు ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉందంటున్నావు, అప్పుడప్పుడు ఎవరు పలకరించే వాళ్ళు లేరు, ఈ చెట్టు కింద ఎన్నాళ్ళని ఉంటావు, మనకంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆశ్రమం దగ్గర అయితే చాలా మంది ఉంటారు, ఇలా నీ అంత వయసు వాళ్ళే ఉంటారు, మంచిగా మాట్లాడతారు, నీకేం కావాలన్నా టైంకి అన్నం పెడతారు, టైంకి ఎక్కడన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా తీసుకెళ్తారు, ఎవరన్నా వచ్చి పలకరిస్తారు ఎట్లా ఉన్నావని నీ ఆరా తీస్తూ ఉంటారు. ఆలోచన చేసుకుంటారు, ఆశ్రమం ఉండలేదు. ఉండలేవా అక్కడ? ఆలోచించు మరి, ఇప్పటికన్నా మించిపోయింది. అప్పుడు అంకే సంకాడిపోయి ఒకరిని ఎవరిండేటప్పటికే ఇంటి ఇలాగెత్తాక. కానీ ఆలోచించు ఒకసారి, సరేనా? ఆలోచించు, మళ్ళీ వస్తాను నేను, ఆలోచించుకుని వెళ్తే మంచిది. నేనైతే చిన్నదాన్నే నీకన్నా చాలా కాబట్టి చెప్తున్నా, నీ మనవరాలు వయసు నాకు.
చెప్తున్నా, ఆలోచించుకుని నిర్ణయం తీసుకో, వెళ్తే మంచిది. అక్కడికి చూసారు కదండి, ఇది పరిస్థితి. 75 ఏళ్ళు ఈవిడికి, గత 15 సంవత్సరాలుగా ఈమె ఇక్కడే ఉంటున్నారు. కానీ మనమైతే ఇల్లు అంటే రకరకాలుగా ఉండాలని ఊహించుకుంటాం, ఇలాంటి ప్లేస్ కావాలని. కానీ అవన్నీ అవసరం లేదు, చెట్టు ఉంది నాకు నీడనివ్వడానికి అన్నట్టుగా గత 15 ఏళ్ళుగా ఆమె ఇక్కడే ఉంటుంది. తన మాటలు ధైర్యంగానే ఉన్నాయి, కానీ ఇలా ఒక్కతే ఒంటరిగా ఇక్కడ ఉండడం ఎందుకు మంచిది కాదనేది మా ఉద్దేశం. బట్ అందుకు మేము అడిగాం కూడా, ఉండలేని పరిస్థితి అంటుంది. కానీ తనని కన్విన్స్ చేస్తే, కాసేపు తనకి కూర్చుని మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకుంటుందని అర్థమైంది. దయచేసి మీలో ఎవరైనా తనకి హెల్ప్ చేయాలి, మరి ముఖ్యంగా ఒక ఆశ్రమం దగ్గరికి తిని తీసుకువెళ్ళాలి, మంచిగా ఉండే ఆశ్రమం, తనకి నచ్చిన ఆశ్రమం దగ్గరికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా మీరు ఎవరైనా సహాయం చేయాలనుకున్న ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే గనక దయచేసి ఈవిడికి ఒక కొత్త లైఫ్ అని అనుకోవాలి, అక్కడ తీసుకెళ్ళి తనకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈ వీడియో కూడా ఆశ్రమం వారి వరకు వెళ్ళేలాగా షేర్ చేస్తారని కూడా కోరుకుంటున్నాం. అవ్వా థ్యాంక్ యూ, మంచిగా మాట్లాడావు. ఎవరైనా వచ్చి వెళ్దాం రమ్మంటే రా మరి, సరేనా? ఎల్లు అక్కడికి, ఇలా ఉండడం మంచిది కాదు. మళ్ళీ నీ గబుక్కున ఒంట్లో బాగోపోయినా, ఏమన్నా నీకు నీరసంగా అనిపించినా, చూస్తారు ఎవరో ఒకరు చూస్తారు నీ పక్కన. నమ్మకమే నీకు శ్రీరామ రక్ష కదా. నీ పక్కన ఎవరో ఒకరు టీ తెచ్చిస్తారు, ఇంత మంచిలు పోతారు, బొద్దు వెళ్ళిపోతారు. ఈ మున్సూప్ గాసగాడు ఉన్నాడు, ఆ పిల్లడైనా చూస్తాడు కొంచెం, ఆ మున్సూప్ చూపిస్తాడు, వాళ్ళ అమ్మ చూస్తుంది, దేశం లేకపోయినా. సరే మరి, థ్యాంక్ యూ సో మచ్, చాలాసేపు మాట్లాడావు మాతో. సరేనా, బాయ్ మరి, వెళ్ళొస్తాను నేను. బాయ్.